కమ్మ స్థానాలలో వైసీపీ బీసీ మంత్రి జగన్ దెబ్బకు చంద్రబాబుకు ముచ్చెమటలు. తెలుగుదేశం పార్టీకి గుండెకాయ లాంటి బీసీలను తన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వైసీపీకి అభిమానులుగా మార్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అధికారంలోనూ వారికి మంచి భాగస్వామ్యం కల్పించారు. ఇప్పుడు దానిని మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి, క్షత్రియ వంటి అగ్రకులాలే ఆధిపత్యం చెలాయించే లోక్సభ స్థానాలలో బీసీ అభ్యర్థులను నిలబెట్టి చరిత్ర సృష్టిస్తున్నారు. బీసీలకు తానే ఛాంపియన్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏలూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, విశాఖపట్నం ఈ 6 లోక్సభ నియోజకవర్గాలు కమ్మవారి అడ్డాలే. పార్టీ ఏదైనా ఈ నియోజకవర్గాలలో కొన్ని దశాబ్దాలుగా ఆ సామాజిక వర్గం వారే ఎంపీలుగా గెలుస్తున్నారు. వీటిలో ఈసారి బీసీలను నిలిపి గెలిపించి చరిత్ర తిరగరాయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. విజయవాడ, గుంటూరు తప్ప మిగిలిన 4 నియోజకవర్గాల్లో బీసీలనే నిలబెడుతున్నారు. 1957 నుంచి 2014 వరకు కమ్మవారే ఎంపీగా గెలిచిన ఏలూరులో ఈసారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. 1999 నుంచి 2019 వరకు ఎంవిఎస్ మూర్తి, పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎంవివి సత్యనారాయణ వంటి కమ్మవారే 4 గెలిచిన విశాఖలో తూర్పు కాపుల నుంచి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిని అభ్యర్థిగా నిలపబోతున్నారు. నరసరావుపేటలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ను రంగంలోకి దింపబోతున్నారు. తాజాగా ప్రకటించిన 6 జాబితాలో నరసాపురం నుంచి బీసీ వర్గానికి చెందిన గూడూరు ఉమాబాలకు, రాజమహేంద్రవరం నుంచి గూడూరి శ్రీనివాస్కు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ బీసీలే. ఏ పార్టీ అయినా క్షత్రియ సామాజిక వర్గం నుంచి కాదంటే కాపులకు టికెట్లు ఇచ్చే నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి బీసీ బంధువునని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు జగన్ బీసీలను నిలబెట్టిన స్థానాలలో బీసీలను నిలబెడితే సొంత సామాజిక వర్గంతో పాటు మిత్రపక్షం జనసేనలో కీలకంగా ఉన్న కాపుల నుంచి వ్యతిరేకత వస్తుంది. అలా అని అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే బీసీలు ఓట్లు వేయరు. దీంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు కింద మీద పడాల్సి వస్తోంది.